ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ ఆ నాలుగు స్థానాలను మాత్రమే ఎందుకు పెండింగ్ లో పెట్టారు రెండు నియోజక వర్గాల్లో సిట్టింగ్లను మార్చాలని డిసైడ్ అయిన కేసీఆర్ మరో రెండు నియోజక వర్గాల్లో ఫ్రెండ్లీ పోటికి దింపుతారా గులాబీ బాస్ ఆలోచన ఏంటి వాచ్ ది స్టోరీ बीआरएस अधिनेत केसीआर वच्चे असेंब्ली एन्निकलकु अभ्यर्थुलनु प्रकटिंचारु श्रावण मासं मंची मुहूर्तं कावडंतो ओकेसारी 115 मंदि अभ्यर्थुल जाबितानु केसीआर विडुदल चेशारु 2018 असेंब्ली एन्निकल समयंलोनु 105 मंदि अभ्यर्थुलनु प्रकटिंचिन गुलाबी दळपति ईसारी अदे संप्रदायान्नि कोनसागिंचारु प्रतिपक्ष पार्टील कंटे मुंदुगानी अभ्यर्थुलनु प्रकटिंचि एन्निकल शंखारावान्नि पूरिंचारु ఈసారి అభ్యర్థుల ప్రకటనలో 7 సిట్టింగ్ స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించారు 4 అసెంబ్లీ స్థానాలను గులాబీ బాస్ పెండింగ్ లో ఉంచారు జనగామ నర్సాపూర్ గోషామహల్ నాంపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు ఈ 4 అసెంబ్లీ స్థానాల్లో జనగామ నర్సాపూర్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు जनगाम नियोजकवर्गंलो सिट्टिंग एम्मेल्येगा मुत्तिरेड्डी यादगिरि रेड्डी उन्नारु 2014 2018 असेंब्ली एन्निकल्लो विजयं साधिंचारु वरसगा मूडवसारी सैतं जनगामलो पोटी चेसी हैट्रिक विजयान्नि अंदुकोवालनि भाविंचिन मुत्तिरेड्डिकि अधिष्ठानं ब्रेकुलु वेसिंदि इटीवल नियोजकवर्गंलो जरिगिन परिणामालतो पाटु तन कुमार्ते तुल्जय भवानी रेड्डितो विवादं मुत्तिरेड्डिकि इब्बंदिगा मारिंदि जनगाम नियोजकवर्गानिकि अभ्यर्थिगा एम्मेल्सी पल्ला राजेश्वर रेड्डी पेरु तेरपैकि वच्चिंदि जनगाम नियोजकवर्गानिकि चेंदिन कोंतमंदि नेतलु हैदराबादलो भेटी कावडं అక్కడికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వెళ్ళడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డి అనుచరులు పల్లాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు ఇక మరోవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు ఆ తర్వాత ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు జనగామ అసెంబ్లీ టికెట్ ను తనకే ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది అయితే మరో వాదన వినిపిస్తోంది ఆ ఇద్దరు కాకుంటే అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందనే చర్చ సైతం ఊపందుకుంది దీంతో అధిష్టానం జనగామను పెండింగ్ లో ఉంచింది ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చిలుములు మదన్ రెడ్డి కొనసాగుతున్నారు నియోజకవర్గంలో మదన్ రెడ్డికి ప్రజల నుండి ఆదరణ ఉన్నప్పటికీ వయోభారం కారణంగా తప్పిస్తారని చర్చ జరిగింది మదన్ రెడ్డి స్థానంలో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డికి నర్సాపూర్ టికెట్ ఇస్తారనే ప్రచారం ఉప్పొందుకుంది మరోవైపు మదన్ రెడ్డి కేసీఆర్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు దీంతో మరోసారి టికెట్ మదన్ రెడ్డికి ఇవ్వాలని అనుచరులు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఆందోళనలు చేశారు వీరితో పాటు బీసీ సామాజిక వర్గ నేత కల్లూరి హరికృష్ణ పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం ఎంపీపీ జిల్లా ఫోరం అధ్యక్షుడిగా పనిచేస్తున్న కల్లూరి హరికృష్ణకు నియోజకవర్గంలో గట్టి పట్టుందని అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కల్లూరి ప్రధాన అనుచరుడు పలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కల్లూరి పనిచేశారు అయితే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం నర్సాపూర్ విషయంలో ఆచితూచి వ్యవహరించి ఎవరికీ కేటాయించకుండా పెండింగ్ లో పెట్టింది